Welcome to Vedhs Kitchen. Iroju egg fries la prepare cheskolo chupistanu. Din kosam munduga bowl loki 3 spoons oil add cheskovali. Oil heat ayin tarvata 3 eggs ni pagalagottukoni add cheskovalandi. Ippudu eggs ni kalpukuntu fry cheskovali. Manam high flame meda fry cheskovalandi. Eggs mari chinna mukkaluga ee varaku fry cheskokoddu. Medium size lo mukkale varaku fry cheskovali. వీటిని ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు అదే బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం ముక్కలు అలాగే 1 స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని 2 స్పూన్స్ బీన్స్ యాడ్ చేసుకుని అలాగే 1/2 కప్ క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుని మొత్తం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ ముక్కలు మరీ ఉడకకూడదు, కొంచెం సెమీ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుని 2 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ని సోయా సాస్ని ముక్కలు పట్టిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఎగ్ ముక్కలన్నీ కలిసి ఇలా కలుపుకోవాలండి. మనం ఫ్రైడ్ రైస్కి ఏదైనా సరే ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉంచుకోవాలి. ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 1 కప్ బాస్మతి రైస్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ అంతటిని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా కలిసిలాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ వరకు అజినోమోటో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలిసిలాగా రైస్లో మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.